హైదరాబాద్ నగరం గులాబీమయమైంది. నగరంలో ఎటు చూసినా టిఆర్ఎస్ జెండాలో భారీ కటౌట్లే. టిఆర్ఎస్ ప్రేమిది మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్య నేతలంతా అక్కడకు చేరుకున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదికకు రానున్నారు. ప్లీనరీలో ప్రధానంగా 12 అంశాలపై తీర్మానాలు చేస్తారు. దీనికి ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు ప్లీనరీ సమావేశాలు ముగిసే వరకు సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో అందుబాటులో ఉంటారు. పార్టీ పథకం ఆవిష్కరణతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నూతన కమిటీల ప్రకటన ఉంటుంది. ఆ వెంటనే పార్టీ ఎన్నికల అధికారి నాయిని నరసింహారెడ్డి రాష్ట అధ్యక్షుడి ఎన్నికపై ప్రకటన చేస్తారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది ప్రతినిధులు సభకు హాజరు కాబోతున్నారు. 40,000 మంది ప్లీనరీకి వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి తరలి వచ్చిన కార్యకర్తల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. రాజు, గులాబీ పండుగ కోసం సర్వం సిద్ధమైంది. ఇక్కడ కావాల్సినటువంటి అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు లేకుండా వంటల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఎన్నో వంటలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి వంటకాలను కూడా ఏర్పాటు చేసేందుకు పూర్తిగా ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఒకవైపు ప్లీనరీ జరుగుతుంటే మరోవైపు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో వంటలు వండుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వంటకాలకు సంబంధించి పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి మహమూద్ మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం ఏమేమి వండుతున్నారు ఈ రోజు? స్పెషల్స్ ఏం చేశారు, ఎన్ని వండుతున్నారు? స్పెషల్ మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు, గుడ్ల పులుసు, మన మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, వైట్ రైస్, బగారా రైస్, వైట్ రైస్, బాదుషా స్వీట్, మన పప్పు సాంబారు, ఆలు టమాటా కర్రీ, మన బొడ్డి ఫ్రై, లివర్ ఫ్రై, తలకాయ కూర, హైదరాబాద్ స్పెషల్ పాయ, గుడిదేగబర ఫ్రై, అన్ని చేయడం జరిగింది. ఎంతమంది కోసం వంటలు అంటున్నారు? మేము 50,000 మంది కోసం వంట ప్రిపరేషన్. అంటే ఇప్పటి వరకు వంటల స్టేటస్ ఏంటి అంటే, మొత్తం వంటలు పూర్తయినట్టేనా? అంటే ఇంకో గంటన్నర చేపట్లో ఎట్లా భోజనాల సమయం అవుతుంది? ఎంతమంది పనిచేసినటువంటి పరిస్థితి? ఇప్పటి వరకు 50,000 మంది పూర్తి వంటలు రెడీ చేశాము. 3 నుంచి వర్క్ చేస్తున్నాము. ఏం లేదు, మళ్ళీ ఏం తక్కువ పడ్డా ఇమీడియట్లీ అని అందిస్తాము. మొత్తం ఎంత అంటే ఎన్ని మేకలు కావచ్చు? మిగతా ఏమేమి మెటీరియల్ వాడారు అసలు దీనికోసం, వంటి కోసం? 60 క్వింటల మటన్ వేసాము, 75 క్వింటల చికెన్ ఫ్రై వేసాము, 60 క్వింటల వైట్ రైస్ బగారాస్ కలిపి వేసాము, ఆలు టమాటా కర్రీ, మన అన్ని బోటి 4 క్వింటలు, పాయ 4 క్వింటలు, తలకాయ కూర 4 క్వింటలు, అన్ని ఏ తక్కువ లేకుండా 50,000 మందికి పూర్తిగా కంప్లీట్ గా అన్ని రెడీ చేసి పెట్టాము. ఓకే, మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే ఆ ప్లీనరీ సమావేశానికి 36,000 మంది హాజరవుతారని చెప్పుకున్నప్పటికీ మిగతా ఎక్కువ మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చాము. దాదాపు 60 టన్నులకు సంబంధించినటువంటి మటన్ వండినటువంటి పరిస్థితి, మిగతా అన్ని కూడా ఎవరికి తక్కువ కాకుండా అవసరమైతే వెంటనే వండేందుకు కూడా 3,000 మంది సిబ్బంది తమ దగ్గర సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మొత్తం ఈ క్యాటరింగ్ సంబంధించినటువంటి, మరో వైపు చూసినట్లయితే వెంటనే భోజనాలకు రాగానే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఆ పక్కనే పెద్ద ఎత్తున షామియానా వేశారు. షామియానాలో వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తిగా కూడా ఏవైతే ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అటు క్యాటరింగ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఒకవైపు వంటల కోసం 3,000 మంది ఇక్కడికి వస్తే, క్యాటరింగ్ కోసం దాదాపు 6,000 మంది పనిచేసినటువంటి పరిస్థితి, ఎవరికి కూడా ఏమాత్రం లోటు జరగకుండా
अन्नी रकाला उड़ेला इक चर्यन पैस्थित अट नायक एप्कू इकड़क वी एर्पाटल एने चूस पैस्थित मन स्पष्ट रिजल्ट चूड़ा टीआरएस संबंध एंपी प्रस्तम इकड़कोचि इकट्ल जरूरत एने पर्यवेक्षिस्ट पैस्थित मन की संबंधी कनक मन सारी परशील एर्पाटल जरूरत इकड़े नायक मन अड़ते प्रयत्न चाहे मोव वंटकालक संबंधी स्पष्ट कंटकालक संबंधी इकड़ी पैस्थित मन तो जितेंद्र रेड्डी चपेन सर मत अलग प्लेनरी जरूरत वाला अभी कल्ले अभी रुचुल मुदल जरिए मंच बगारा रईस वासन वे बगारा रईस दाने मटन शोरवा चिकन चिकन मसाला दाने तलकाय कूर बोटी लीवर अन्नी विधाल इंत मंची पचिपुलसु तेलंगाना रुचुल पचिपुलसु अदे विधा दाल्चा अंटी अदे आलरेडी प्लीनरी की वच्चिन वाळ्ळंदरू वस्तारु तेलंगाना बिड्डल मंच भोजन चेसिन तर्वात केसीआर गारु इच्चे दशा दिशा अंटी चूसकोनी वाली मैंने बंगार तेलंगा वैपुन तेलंगा पनचे मन का जूपल कृष्णाराव गारु संबंधी अतिथि मैं ब्रह्मांडंगा इक रहा गुमगु डेफिनेट गतंलो एप्पुडू कनी विनी एलगन पद्धति सकल सौकर्य कल्पिस्तामु दिस इज तेलंगाणा వంటల్లోనే కాదు పంటల్లో కూడా వంటలైనా పంటలైనా పండుగలైనా పబ్బాలైనా ఆటైనా పాటైనా పరిశ్రమైనా ఉత్పత్తైనా కరెంట్ అయినా అన్ని కూడా అద్భుతమే థాంక్యూ చూడొచ్చు మొత్తానికి తెలంగాణ నాయకులు కూడా ఒక పెద్ద జోష్ తో కనిపిస్తున్నారు ఇక్కడికి రాగానే ఆ వంటలకు సంబంధించినటువంటి వాసన చూస్తుంటేనే చాలా ఎంతో హ్యాపీగా ఉంది ఇక మిగతా విషయాల్లో కూడా ఈ రోజు కేసీఆర్ దిశా నిర్దేశం కావచ్చు అవన్నీ చూస్తుంటే కూడా మాకు ఒక పండుగలా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నిజాం కాలేజ్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ వంటలతో నిండిపోయింది నాయకులంతా కూడా అటు ఒక వైపు మీటింగ్ ఎలా జరుగుతుందంటూ అటు దృష్టి పెట్టడమే కాకుండా వంటల విషయంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అనే దానిపైన కూడా చూస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే మొత్తం అండలు ఏదైతే వంటకు కావాల్సినటువంటి సామాగ్రిని చూసినట్లయితే మొత్తం అండలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ మటన్ సంబంధించినటువంటి గిన్నెలు బగారా ఉంటున్నటువంటి గిన్నెలు అవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మరోవైపు చూస్తే స్వీట్ల విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా స్వీట్లను కూడా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి స్వీట్స్ ఆ బాదుషాలు కావచ్చు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి ఎవరైతే ప్లీనరీ కోసం వస్తున్నారో వాళ్ళ కోసం తయారు చేసినటువంటి పరిస్థితి ఒక పెద్ద మెటీరియల్ ఇక్కడ చూస్తుంటే ఒక గోదాంలా కనిపిస్తుంది ఆ వంటల కోసం ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకంగా షెడ్ వేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే మొత్తం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆ జనం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు కావచ్చు వీళ్ళు మాత్రం దాదాపు అంటే నిన్న ఉదయం నుంచి దీనికి కావాల్సినటువంటి పనులు మొత్తం ప్రారంభించినటువంటి పరిస్థితి ఆ ప్రస్తుతం వంటల సంగతి మొత్తం కూడా పూర్తయిపోయింది ఇక మాకు కావాల్సింది వడ్డింపే అన్నట్లుగా మారినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఏలే ఏ అడిగి తెలుసుకుని చెప్పండి ఏమేం స్వీట్స్ తయారు చేయాలి సార్ బాలశా సార్ రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే కొన్ని వంటకాలను కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బోటి ఫ్రై ఈ బోటి ఫ్రై ని ప్రత్యేకంగా దాదాపు ఇక్కడ వరుసగా ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వీటన్నింటిలో కూడా ఆ బోటి ఫ్రై కి సంబంధించినటువంటి వంటకాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆ తెలంగాణకు సంబంధించినటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో అందరూ తినాల్సిందే ఈ ప్లేయర్కి వచ్చిన వాళ్లకు ఈ రుచులు చూపెట్టాల్సిందే అన్న స్థాయిలో ఆ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ వంటకాలకు సంబంధించినటువంటి పరిస్థితి మొత్తం నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఒకవైపు ఎల్బీ స్టేడియం లో జరుగుతున్నటువంటి ఆ ఏదైతే సమావేశం కావచ్చు దాని ఆపోజిట్ లో ఉన్నటువంటి ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి మొత్తం కూడా ఒక స్పెషల్ వాతావరణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా మొత్తానికి ఎల్బీ స్టేడియం లోకి ఎవరైతే ప్లీనరీ సమావేశానికి హాజరైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడ్డించేందుకు తయారైనటువంటి వంటలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది
ఇది లామినేట్ అయినటువంటి పరిస్థితి.